ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరీ సమయం ముందు దేవుని వాక్యాన్ని విందాం. అందరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి 109వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. నా స్తుతికి కారణభూతుడు వాగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారినిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. ప్రార్థన తలలు వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనాలు. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతైనా మీరు నమ్మదగినటువంటి దేవుడు. చదువుబడినటువంటి లేఖనము ద్వారా, నిలబడినటువంటి మీ యొక్క దాసుల ద్వారా, వినిచినటువంటి ప్రభ ఇదిగో మరి బిడ్డల ద్వారా, అందరికీ అందరితో కావలసినటువంటి నీ వాక్కులను ప్రభ, నీ మాటలను ఆయన మీరు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్ర. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు కనుక నీ దాసుని ఆత్మాభిషేకముతో నింపండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరూ ఆత్మచేత నింపబడి, ఆత్మీయంగా బలపరచబడి, నీ వాక్యం విని అయ్యా అంటుకట్టబడి, నీలోనికి నమ్మకంగా సాగడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునిక సంఘమ, దేవునిక పిల్లలారా, కీర్తన గ్రంథము 109వ కీర్తనలో దావీదు గారు చక్కని మాటలను తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అని మనం గమనించినట్లయితే, నా స్తుతికి కారణభూతుడు వాగు దేవ, మౌనముగా ఉండకము. నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరుచున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునిక సంగమ, దేవునిక పిల్లలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు గారు శత్రులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దావీదు మీద పగబట్టినటువంటి వారి కొరకు, ద్వేషముగా మాట్లాడేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలారా. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో మనం కూడా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి మనం ప్రార్థన చేస్తామా, ప్రార్థన చేస్తూ ఉంటామా? మన మీద ద్వేషము, కపటపు, అసూయ, ఈర్ష్య, గర్వంగా, కోపంగా ఉండేటువంటి వారి విషయంలో ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని ఇక్కడ దైవగ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. చూడండి, దావీదు గారిని ఏమండి, చెరప వల్లని భక్తిహీనులు తమ నోరు,
కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు, భక్తిహీనులు తమ నోరు తెరుస్తున్నారు, కపటముగా తమ నోరు తెరుస్తున్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎదిగే కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి కొలది, దేవుడు మనల్ని దీవించేటువంటి కొలది, దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి అని సత్యాన్ని లోకము గ్రహించు, అవిశ్వాసులు అనేటువంటి వారు గ్రహించరు, లోకంలో ఉన్నటువంటి వారు గ్రహించరు. గ్రహించక వాళ్ళు ఏమనుకుంటారంటే అసూయ మాటలు పలుకుతూ ఉంటారు, ద్వేషపు మాటలు పలుకుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కపిలలారా, వారు ఎలాంటి మాటలు పలికినా చెరపవల్లని, మనల్ని చెరపవల్లని భక్తిహీనులు నోరు తెరిచినా, మన మీద అబద్ధములు ఏమండి కారణం లేకుండా చెప్పుకొనుచున్నా, మన మీద ద్వేషపు మాటలు వారు మాట్లాడుతున్నా, మన మీద వారు తిరుగుబాటుగా ఉంటున్నా, మనం చూపినటువంటి ప్రేమకు వారు మన మీద పగబట్టి ఉన్నా, మనము మానక వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించండి, శత్రుల కొరకు ప్రార్థించండి అని ప్రభు చెప్పినట్లు కదా. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి, ఒక వస్త్రం అడిగితే మరొక వస్త్రాన్ని ఇవ్వండి, ఒక మైలు పంపించమంటే మరొక మైలు, రెండు మైళ్ళు పంపించేటువంటి వ్యక్తిగా ఉండండి ఏమండి అని ప్రభు చెప్పలా. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించు, వీరికి తెలియదు అని ప్రభు చెప్పలా. ఆ విధముగానే దావీదు కూడా దేవుని బిడ్డలారా, దైవాత్మ మనసు కలిగినటువంటి వారికి ఎవరికైనా సరే ఆ దైవము ఆ ఆలోచన ఉంటుంది, ఎవరికైనా క్రీస్తు మనసు ఉంటుంది దేవుని బిడ్డలారా కదా. కనుక మరి అందరి భక్తియులు తమ నోరుతో మాట్లాడుతున్నా, ద్వేషపు మాటలు మాట్లాడుతున్నా, అబద్ధములు చెబుతున్నా, మన మీద పోరాడుతున్నా, పగబట్టినట్టుగా ఉంటున్నా, మనల్ని ఏమిటి నమిలేయాలి, మింగేయాలి, చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా దావీదు అంటున్నాడు, వారి కొరకు నేను మాట్లాడలేదయ్యా, ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలారా, మానక మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు, నిందించే వారి కొరకు, అవమానించే వారి కొరకు, హేళన చేసే వారి కొరకు, నిందలేసేటువంటి వారి కొరకు, మన సొమ్ము మన ఆస్తి ఐశ్వర్యం దోచుకునేటువంటి వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని ప్రభువారు చెప్పారు. ఏమండి ఎదుగో తిరిగి మరలా దావీదు గారు కూడా ఈ మాటలు మనకు చెబుతున్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు కదా. అయితే చివరికి ఈ మాటలు ఒకసారి మనం గమనం చేసుకోవాలి, నేను చేసిన మేలు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. మనం ఎంత మేలు చేసినా, వారి కొరకు ఎంత ప్రార్థన చేసినా, మన వారి కొరకు ఎంత సహాయం చేసినా, అన్ని విషయాలు ఏది కావాలంటే మనం వారికి సహాయం చేసిన వారు మన విషయంలో మేలే ఏమాత్రం కూడా చేయలేరు. కీడేవారు మన పట్ల వారు తలపడతారు, అన్యాయం మన పట్ల తలపడతారు ఏమని. మరి అలాంటి వారు పైన చూడండి దేవునికి బిడ్డరా, మరి ఏమంటారు, మేము భక్తు కలిగిన వారమే, మేము ప్రార్థన చేస్తాం, మేము మొరపెడతాం, మా ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు, మా ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మా ప్రార్థన కూడా ప్రభు దగ్గరికి వెళుతున్నాయి అని అనుకుంటారు. కానీ ఎలాంటి ప్రార్థనలు ప్రభు దగ్గరకు వెళ్ళవు, ప్రభు దగ్గరికి చేరదు. ఆ ప్రార్థన ఏమైపోతే తెలుసా, ఇక్కడ గమనించండి దేవుని ఏడో వచనం ఏమంటాడు, కీర్తన గ్రంథం 109వ కీర్తన ఏమండి 7వ వచనంలో, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య వెదరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుగుదురుగాక, వాని ఆస్తి ఎంత యొప్పులు వారు ఆక్రమించుకొందురుగాక. చూడండి దేవుని బిడ్డారా, అన్నీ కూడా 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు గాక 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 అంటే అవునుగాక, జరుగునుగాక, ఆమెన్ అన్నట్లే కదా. ఏంటి ఇంతకాలం భక్తి చేసి ప్రార్థన చేసి ఏమండి విశ్వాసగా ఉండి లేక సావకులుగా ఉండి దైవబిడ్డలుగా ఉండి మన కడుపులో మనం ఏం పెంచుకుంటున్నాం ఏమండి, ద్వేషమా,
అబద్ధముల పోరాటాల భక్తిహీనత ఏమండి? మరి చెడుతనమా, గర్వమా, అసూయలు, రకరకాలైనటువంటి మేలునకు ప్రతికీడు, మేలుకు మేలు చేయాల్సింది మేలుకు ప్రతికీడు చేస్తూ ఉంటుంటున్నారు. దేవుని బిడ్డలారా ఒకసారి మనం గమనించాలి, అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడు. అలాంటి వారి ప్రార్థన ఏమైపోద్దంట? పాపం అయిపోద్ది. అది ప్రార్థన కూడా పాపం అయిపోద్దని దైవ గ్రంథం సెలవిస్తామని. పాపం మన ప్రార్థన పవిత్రంగా ఉండాలంటే, మన ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని పిల్లలారా మనం యథార్థంగా ఉండి మన నోటిని కాపాడుకుంటూ, మన మనసును కాపాడుకుంటూ, మన తలంపులు కాపాడుకుంటూ, మన నాలుకను కాపాడుకుంటూ ఏమండి, ఇదిగో మనము మన విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే ఒకసారి చూడండి, ఇశ్రాయేలుకు మొదటి రాజైనటువంటి సౌలు దావీదు మీద గొలియాతుని చంపిన తర్వాత యుద్ధము యెహోవాదేనని చెబుతూ దావీదు గొలియాతుని జయించాడు. దావీదు కంటే నేను ఇశ్రాయేలుకు ముందు రాజుని, పరాక్రమము కలిగిన వాణ్ణి, ఎత్తు కలిగిన వాణ్ణి, భుజబలము కలిగిన వాణ్ణి, బలవంతుడును, నేను చేయలేకపోయినా ఈ కార్యం, దావీదు మరి గొలియాతుని చంపలేకపోయినా, చిన్నవాడైనా బాలువాడైనా బండి బాలుడైనా నాకంటే తర్వాత వచ్చేటువంటి వాడు ఈ యొక్క దావీదు గొలియాతుని చంపాడని విషపు చూపు విషపు మనస్సు పెట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. ఎన్నోసార్లు సౌలు దావీదుని చంపటానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ సౌలు చేతుల నుంచి దేవుడే దావీదుని తప్పిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దావీదుని తప్పించుకుంటూ వచ్చాడు, కానీ దావీదు చేతికి సౌలును చంపటానికి చాలాసార్లు అవకాశం వచ్చింది. చాలాసార్లు ప్రియమైన దేవునికి బిడ్డరా ఛాన్స్ వచ్చినా కూడా దావీదు సౌలుని చంపటానికి ఏమాత్రం కూడా ఇష్టపడల. దావీదు ప్రకటినటువంటి ఆయన అంటున్నాడు, అయ్యా మీరొక్క మాట సెలవిస్తే ఈ సౌలు ఒక్క దెబ్బకి ఒక పూడత చంపేస్తాను అంటున్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా ప్రీతి దేవుని బిడ్డారా? యెహో అభిషేకించిన వాణి మీద చెయ్య ఎత్తకూడదు. మనం ఏమి చేయకూడదు? సౌలు గుహలో పడుకున్నప్పుడు దావీదు సంధ్య సౌలు దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చెంగుని కత్తిరించి వచ్చాడు. ఎప్పుడైతే సౌలా అని దావీదు పిలిచాడో, దావీదు స్వరాన్ని విని తుల్లిపడి లేచి విడు, సౌలు అంటాడు, నువ్వు దావీదువేనా? అవును నేను దావీదునే. అయ్యా నేను చేసేటువంటి అన్యాయానికి మోసానికి, ఏమిటి నేను చేసేటువంటి అపకారానికి నీవు నాకెంతో మేలు చేసావయ్యా, నేను చేసినటువంటి అపకారానికి నువ్వు నాకు ఉపకారం చేశావు, కనుక నీవు నాకంటే నీతిపరుడువు. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా మన విశ్వాస జీవితము యథార్థమైనదిగా ఉండాలండి. నాకంటే నీవు నీతిపరుడువు, నాకంటే నువ్వు యథార్థపరుడు అని సౌలు దావీదుని చెప్పటలు. ప్రభునందు ప్రేమను వర్లారా మన యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. శత్రువుల పట్ల మేలుకరంగా, దీవెనకరముగా, ఆశ్వాదకరమైనటువంటిగా ఉండాలని దైవవాక్యం సెలవిస్తుంది. అలాగనే ఉండకపోయినట్లయితే మన పెదవులు, మన నోరు, మన నాలుక, మన చేతులు, మన అబద్ధములు చెబుతూ ద్వేష మాటలు పలుకుతూ ఏమండి కీడు ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఎంత ప్రార్థన చేసినా ప్రీ దేవునికి బిడలారా నీ ప్రార్థన పాపమైపోద్ది, నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళదు, నీ జీవిత దినములు కొద్దివైపోతాయి. ఎందుకని ఏమండి, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు అనేకులు రోగులను బలహీనలను చాలామంది నిద్రిస్తున్నారని అంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. ఎందుకు ఆ మాటలు చెబుతున్నారు దేవుని బిడ్డగా? ఇదిగో ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉండబట్టి ప్రభు బిడ్డలుగా పేరు కలుగుంటూ, ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ, ప్రభు బిడ్డలుగా మనము మరి లోకములో మనము కలుగుంటూ, ఆయన సంఘానికి వెళుతూ, ఆయన సంఘానికి వస్తూ రకరకాలుగా మనం జీవిస్తూనే ఉంటున్నాం. అందుకనే బలహీనను రోగులను చాలామంది నిద్రిస్తున్నారు, చచ్చిపోతున్నారు అని పౌలు గారు చక్కగా ప్రియదేవునికి బిడరా ఇదిగో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంఘమా, మన యొక్క ప్రార్థనలు, మన ప్రార్థనలు నీతిమంతులుగా ఉండాలంటే, మన ప్రార్థనలు యథార్థమంతులుగా ఉండాలంటే, మన ప్రార్థనలు సత్యముగా ఉండాలంటే, మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మన జీవిత దినములు కూడా ఏమండి మరి ఆయుష్ పొడిగించబడాలంటే, అంటున్నారా దేవుని బిడ్డారా, మన యొక్క
మన ఉద్యోగము వేరొకడు తీసుకుంటాడు అంటున్నాడు. వాని బిడ్డలు తండ్రి లేని వారొగుతారు అంటున్నాడు. వాని భార్య వెదరాలైపోతే, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పావుడి బిడ్డ తమ ఇండ్లకు దూరముగా జీవనం వెతుకుదురుగాక, వాని ఆస్తి అంత యాపులు వారు ఆక్రమించుకుంటారు, వెలిగినటువంటి వారు ఆరిపోతారు, ఎదిగినటువంటి వారు దిండి దిగిపోతారు, ఏమిని హెచ్చించుకునేటువంటి వారు తగ్గిపోతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒకటే మనకి జ్ఞాపకం తెచ్చుకోవాలి, 109వ కీర్తన దావీదు నా స్తుతికి కారణపుత్రుడు ఒక దేవా మౌనముగా ఉండకము. దేవుని పిల్లలనేటువంటి వారి పట్ల దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన బిడ్డల పట్ల, నీతిమంతుల పట్ల, ప్రార్థనా పరుల పట్ల, యథార్థమంతుల పట్ల, విశ్వాసుల పట్ల, నమ్మకముగా దేవుని కొరకు జీవించేటువంటి వారి పట్ల ఆయన మౌనంగా ఉండడు. ఆయన కోపము ఎదుగో గర్వపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, అసభ్య మాటలు, హెచ్చించుకునే మాటలు ఉన్నాయా? దేవుని కోపం నీ మీద పడద్ది. నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన పాపమైపోతే, నీ ఆయుష్ తగ్గివైపోతే, నీ ఉద్యోగము వేరొకడు తీసేసుకుంటాడు, నీ బిడ్డలు దేవుని బిడ్డ ఏమిటి తండ్రి లేని వారు అయిపోతారు, నీ కాలం ముందుగానే ముగించకపోతే త్వరగా నువ్వు చనిపోతావు, నీ బిడ్డలు దేశ దిమ్మరులు అయిపోతారు, నీ భార్య వేదవరాలు అయిపోతే. దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి మాటలు తెలుసవి ఏమండి? నీ బిడ్డలు దేశ దిమ్మరులు భిక్షమెత్తుతారు. ధనవంతులే, గొప్పవాళ్లే, లేక ఎంతో భక్తి చేశా, ఎంతో ప్రార్థన చేశా, దేనికి ప్రయోజనం? హెచ్చించుకోడనక, గర్వించుకోడనక, ఎదుటి వారిని చరపవాలనా? భక్తి నోరు తెరుస్తున్నావా? ఇష్టాంతంగా కపటంగా మాట్లాడుతున్నాక, అబద్ధములు చెప్పడానిక, ద్వేషపు మాటలు పొలగడానిక, ఏమండి ఇతర పట్ల పోరాడటానిక, మేలు చేసిన వారికి క్యూరి చేయటానిక, వారిని చంపాలని, వారి కొట్టాలని ఇష్టాంతరంగా నువ్వు చూడటానిక? దేవుని యొక్క బిడ్డలారా, నిన్ను దేవుడు రక్షించుకుంది, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకు? ఒక గొప్ప ఏమండి వ్యక్తిగాని ఉండాలని, గొప్పగా నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని బిడ్డలారా దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీవేమో సగము 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 సరి సగములాగా ఏమని, ఒక సగము మరి ప్రేరీ హాల్లో, ఒక సగము సినిమా హాల్ అన్నట్లుగా నీ జీవితం కొంతకాలం దేవునితో, కొంతకాలం ఎదుగో సాతానుతో. రెండు పడవల మధ్యన నువ్వు ఏమని అడుగులు వేసావనుకో, రెండు పడవల మీద నువ్వు అడుగులు వేసావనుకో, ఆ పడవ అటు ఈ పడవ ఇటు వెళ్ళిపోద్దే, మధ్యలో మునిగిపోతావు, ఎందుకు పనికిరా నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక నీవు చేసేటువంటి భక్తి నికార్సైన భక్తిగా ఉండాలి. నువ్వు చేసే భక్తి ఏమని మరి ఎంతో అనుగుణమైనటువంటి భక్తిగా ఉండాలి, స్వచ్ఛమైన భక్తిగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి భక్తిగా ఉండాలి, దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి భక్తిగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా నడిచేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? భక్తి చేస్తూనే ఎదుటి వారి పట్ల ఎంత క్రూరత్వం కలిగిన వ్యక్తిగానే ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరా, నీ ఆయుష్ పొడిగించబడద్ది. మెనీమెనీ టెకెల్ ఒపార్సిన్, ఆయుష్ కుదించబడుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని జనాంగం మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని సంఘం మీద, విశ్వాసం మీద, తోటి వారి మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఏమండి విత్తనకి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతావంటరా? బలహీనులు మీలో అనేకులు బలహీనులు రోగులను అయిపోతున్నారు అంటున్నారు వాక్యంలో. కనుక ఇక మనక ఆత్మీయ జీవితం, మన విశ్వాస జీవితం ఏ విధముగా ఉందో మనకు మనముగా పరిశీలన చేసుకోవాలి. మనం పరీక్షించుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవించకపోతే నామకార్థంగా దేవునికి వెళుతున్నాలి, నామకార్థంగా నేను వెళ్ళేది వింటున్నాలి, ఏదో నేను మరి చూస్తున్నాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీ జీవితం పాడైపోద్ది. చేసే భక్తికి అర్థం లేకపోతే పరమార్థం పొందుకోలేవు, గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఈ సమయం ముందు దేవుని వాక్యం ఉండనా? దేవుని బిడరా, నీ నోటి మాటలు కాపాడుకో, నీ ఆలోచనలు కాపాడుకో, నీ తలంపులను కాపాడుకో, నీ ఉద్దేశాలను కాపాడుకో, నీ జీవిత స్థితిగతులను కాపాడుకో, యథార్థముగా ఉండు. నీవు నీ దేవుని మందనకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అర్థమవుతుందా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నువ్వు నోటిని కాపాడుకో, నీ ఆలోచన కాపాడుకో, నీ పెదవులను కాపాడుకో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు చెబుతున్నాడు. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ద్వేషపు మాటలు, కపటపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, అన్యాయపు మాటలు, ఒకరి కొంపలు చెరిపి, ఒకరింటిని చెరిపి ఏమండి ఒక ఇంటిని తీసుకుని ఒక్కొక్క ఇంటిని కలుపుకోవడానికి, ఒక పొలాన్ని పొలాన్ని కలుపుకోవడానికి, ఒక చెట్టుకు చెట్టుకుని కలుపుకోవడానికి, ఒక గట్టును గట్టును కలుపుకోవడానికి దేవుని పెట్టారా? ఇలాంటి వేషాలు మోసాలు నువ్వు చేస్తూ ఎక్కడికి వెళ్తావు నీవు? జాగ్రత్త,
దైవ గ్రంథం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డరా, నీవు దేవుని ముందునకు వెళుతున్నానని అనేటువంటి సత్యాన్ని గ్రహించి నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ ఆలోచన, నీ క్యారెక్టర్, నీ తలంపులు, నీ ఉద్దేశాలు టోటల్గా దేవునికి ఇష్టమైనటువంటిగా ఉండాలి, దేవుని చిత్తానుసారమైనటువంటిగా ఉండాలి. ఆయన ఏమని ఆయన వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధుల్లో మీరు కూడా పరిశుద్ధిగా ఉండమని ప్రభువు కోరుకుంటున్నాడు. చాలామంది ద్వేషిస్తూ ఉంటారు దేవుని బిడ్డలు, మంచిగా ఎన్ని సావుకులనే ద్వేషిస్తూ ఉంటారు, ఎదుగుతా ఉండగానే ద్వేషిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రియ సహోదరు సహోదరు, నీ భక్తులను కాపాడుకో, కానీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనకు వెళ్ళకోకుండా నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ ఎవరు ఇటుపోతే నాకెందుకు, నేను ఎలా ఉన్నా, ఎదుగునేని నేను ఏ విధంగా జీవిస్తున్నా, నేను ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నా, ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉండాలి, గత సంవత్సరం ఎలా ఉన్నాను, ఈ సంవత్సరం ఎలా ఉంటాను, వచ్చే సంవత్సరం నేను ఎలా ఉండాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఈ క్షణమే ప్రభు వస్తే ఏంటి పరిస్థితి, ఈ దినమే ప్రభు వస్తే ఏంటి పరిస్థితి. నీవు దేవుని అననుకూలంగానే ఉంటూ, దేవునికి వ్యతిరేకంగానే ఉంటూ, దేవునికి నువ్వు లోబడకుండానే ఉంటూ, నీ ఇష్టానుసరణను భక్తి చేస్తూ కడుపు నిండా ద్వేషములు పెట్టుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభుతోనే ఉన్న ఇస్క్రేతు యోధ ఏం చేశాడు? ఏమండి అతని ప్రార్థన ఏమైపోయింది? అతను చేసిన భక్తి ఏమైపోయింది? తన శిష్యత్వం అంతా ఏమైపోయింది? చివరికి మరణం అయిపోయింది. దేవుని అప్పగించాడు, దేవునితో ఉన్నాడు, దేవునితో కలిసి నడిచి జీవిస్తూ ఆయన చేసిన కార్యాలు అన్నీ అనుభవించాడు, ఆయన చేసిన మేలులు అద్భుతాలు సూచికలు మహత్కార్యాలు చూశాడు. కానీ ప్రభుని 30 నాణ్యాలకు అమ్ముకున్నాడు, డబ్బుకు అమ్ముకున్నాడు. హృదయమంతా ద్వేషం, కపటం, అసూయ, ఈర్ష్య, కోపము. ఎప్పుడు అప్పగించాలా ప్రభుని, ప్రభుని ఎప్పుడు చంపాలా, ఎప్పుడు తిట్టాలా, ఎప్పుడు కొట్టాలనే ద్వేషం చేత సాతాను ఏమండి ఆలోచనకు లోబడిపోయాడు. చివరికి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళాలి, అది తండ్రి చిత్తం, ఆ పని మీద వచ్చారు ప్రభువారు. అయితే సిలువు ఎక్కటం ఖాయమే, ఎందుకంటే మనకి పాపం నుంచి విడుదల పొందాలంటే, మనకు సమాధానం రావాలంటే, మనకు సంతోషం రావాలంటే యేసు ప్రభువు మరి సిలువ ఎక్కాల్సి వచ్చింది, ఆయన ఎక్కడం ఖాయమే. అయితే ఆ సిలువుకు ఎవరి ద్వారా అప్పగిస్తారు? సంఘముల శ్రమలు ఎవరి ద్వారా వస్తాయో? ఆ వ్యక్తికి శ్రమ వారి మెడకు తిరుగుడు రాయి కట్టి ఎత్తి లోతైన సముద్రం పడవేయట మేలుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యేసు ప్రభు తప్పకుండా సిలువుకు వెక్కాలి, ఎందుకంటే ఆయన ఎక్కకపోతే మనకు రక్షణ లేదు, మనకు పాపక్షమాపణ లేదు, నరకుని తప్పించబడలేము, పర్లోకానికి వెళ్ళలేము. ఆ కార్యం చెయ్యాలి తండ్రి యొక్క మరి పని, తండ్రి యొక్క మాట, ఆయన పంపించిన డ్యూటీ యేసు ప్రభుని చెయ్యాలి. అయితే యేసు ప్రభుని ఎవరు అప్పగించారో వారికి శిక్ష. అందుకని ఇస్కరియోతు యూదా తిరిగి దేవునితో తిరగలేకపోయాడు. పేతురు గారేమో 3 సార్లు ఎరగని అబద్ధమాడాడు, కానీ పశ్చాత్తాపం చెందాడు, గొప్ప సేవ చేశాడు. తోమా కూడా ఏమన్నాడు, నేను యేసు ప్రభుని ఏమని నేను చనిపోయి తిరిగి లేస్తాను, నేను నమ్మనే నమ్మనన్నాడు. ప్రకటి ఎముకలో ఆయన చేతుల్లో ఏమండి మరి ఆ గాయాలను ఏలిపెడి తిరిగి చూశాడు, కాళ్ళల్లో గాయాలు ఏలిపెడి తిప్పి చూశాడు, ప్రకటి ఎముకల్లో ఏమండి మరి గాయములు చేయిపెట్టి చూశాడు. అప్పుడే నమ్మాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ సహోదరి సహోదరు, తోమావాలి మనం ఉండక ఏమండి, ఆ తోమ మొట్టమొదట అవిశ్వాసిగా ఉన్నాడు, ప్రభు వచ్చేంత విశ్వాస అయ్యాడు. నీవు అవిశ్వాసిగా ఉండు, మాకు విశ్వాసిగా ఉండు. 3 సార్లు ఎరిగిన అబద్ధమాడాడు, పశ్చాత్తాపం చెందాడు. అబద్ధమాడే వ్యక్తిగా ఉండక నీ నోటి నీ మాటలు కాపాడుకో. ఇసుకతి యోధా ప్రభుని అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? 30 నాణ్యాలకు అమ్ముకున్నాడు. నీవు అమ్ముకోవట్లేదు దినాన, ఆదివారం కూలికి వెళ్ళిపోతున్నావు, ఆ కూలిని చూసుకుని ప్రభువుని అమ్ముకుంటున్నావు, ఆదివారం ఆరాధన వేసుకుంటున్నావు, శనివారం ఎన్నో శనివారాలు నువ్వు ఎగ్గొడతా ఉంటావు, బుధవారాలు ఎగ్గొడతా ఉంటావు, కుటుంబ ప్రార్థనకు అటెండ్ కావు, సభలకు అటెండ్ కావు, 1 నుంచి 5 వరకు వ్రత దినాల్లో మన సహవాస నియమ నిబంధనలు పాటించవు. ఆ ఊరు వెళ్తున్న పనికి, ఈ ఊరు వెళ్తున్న పనికి, అక్కడ కూలి ఇక్కడ కూలి, ఆ పొలము ఈ పొలమని ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరు, ఆ విధంగా వెళ్ళిపోతూ ఇస్కృతి యుద్ధలకు దేవుని ఎన్నోసార్లు నువ్వు అమ్ముకుంటున్నావు. ఏమని దేవునికి దేవుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాల్సింది, దేవుడిని హత్తుకుని నీ హృదయంలో పెట్టుకోవాల్సింది, దేవుని వెంబడిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వ్యక్తివి. డబ్బుకు నువ్వు ప్రభు నమ్ముకుంటున్నావేమో, ఏమని ధనానికి, వెండి బంగారాలకి, ఆస్తి పాస్తులకి ప్రభు నమ్ముకుంటున్నావేమో, ఇహ సంబంధమని తుచ్చమైన వాటిలో పడిపోయి నువ్వు ప్రభు నమ్ముకుంటున్నావేమో.
దేవుని సందులో నమ్మకంగా ఉండలేకపోతున్నామేమో, కపట మన ఆలోచనలు వేస్తున్న ఆలోచనలు మోసపు మాటలు కలిగి ఉంటున్నామేమో. సహోదరుడా జాగ్రత్త, సహోదరి జాగ్రత్త. ఏమిటి, నీ ప్రార్థన పాపం అయిపోతుందని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రార్థన పాపం అవ్వకుండా ఉండాలంటే, నీ జీవిత దినములు కొద్దివి కాకుండా ఉండాలంటే, నీ ఉద్యోగులు వేరొకరు తీసుకోకుండా ఉండాలంటే, ఏంటి నీ బిడ్డలు చక్కగా జీవించాలి తండ్రి లేని వారుగా ఏమండి ప్రియరా, మరి అవ్వకుండా ఉండాలంటే, వాని భార్య వ్యతలు కాకుండా ఉండాలంటే, నీ బిడ్డలు దేశ దిమ్మలు కాకుండా పాడుపడి ఇళ్లలో వండకుండా ఉండాలంటే, ఇదిగో నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి. నీ ప్రార్థన పరలోకం చేరాలి. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ప్రార్థన దైవ చిత్తానుసారమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు విశ్వాసవేనా అవిశ్వాసివా, ప్రభు నమ్ముకున్న వ్యక్తివా ప్రభు నమ్ముకోకుండా ఉన్న వ్యక్తివా, ఏ సమయంలోనైనా నీ ఏ పరిస్థితుల్లో ఉండి నీవు వాక్యం వింటున్నావో నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలియదు, నీకు నీ దేవునికి తెలుసు. కనుక నీ హృదయం విశ్వాస అయినా అవిశ్వాస అయినా అన్యుడైనా ఎవరైనా సరే హృదయం ఎలా ఉండాలంటే ప్రభుకి ఇష్టమైనదిగా ఉండాలి, యథార్థమైన హృదయంగా ఉండాలి, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. యెహోవా మంచివారికి మేలు చేయనని వాక్యం సెలవిస్తామంది. అది మేలు మంచి మనసు కావాలని, యథార్థ హృదయం కావాలని, మంచి ఏమిటి తత్వం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఆయుష్ పొడిగించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, కుటుంబంతా కూడా కట్టబడాలి, నెమ్మదిగా ఉండి ప్రభు కోసం నువ్వు జీవించాలని ఆశ నీకుంటే ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రార్థన పాపం అయిపోతుందా, నా ప్రార్థన పరిశుద్ధమైన పరలోకం చేర్చబడుతుందా, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో, గ్రహించుకో, పరిశీలించుకుని ఇదిగో మరి ఇక ఈ కీర్తన ప్రకారంగా ఈ వాక్య ప్రకారంగా మనం ఎలాగున్నామో, ఎలాగ ఉండకూడదో దేవుని మాట్లాడాడు, ఎలా ఉండాలని మాట్లాడు, అలాగే ఉండమని కోరినట్టుగా మనం మాట్లాడదాం, అనుసరిద్దాం, నడుద్దాం, ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా లోకంలో జీవిద్దాం. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగలిగిన మా ప్రభు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డల ప్రభు, వాక్యానికి అనుగుణంగా ఉన్నారా వాక్యానికి విరోధంగా ఉన్నారో పరిశీలించుకొని పరీక్షించుకుని, విరోధంగా ఉంటే మారుమూసి పొంది పశ్చాత్తాప చెంది దిగో ప్రభు నాయన, అయ్యా ప్రభు నాయన తండ్రి, నీ మార్గంలో జీవించుటట్టు తన దయచేయి. నీకు వ్యతిరేకమైన కార్యాలకు ఉంటే, నీకు ప్రభు అననుకూలముగా జీవించటైతే మంచి మనిషి మనసు కలిగి, అయ్యా యథార్థమైన మనసు కలిగి నీ మార్గంలో జీవించేటువంటి చక్కటి మనసును మార్పు అనేకులకు దయచేయి. మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా జిల్లాను కాపాడు, మా పట్టణాన్ని కాపాడు, మన గ్రామాన్ని కాపాడు, మా సంఘాన్ని కాపాడు, సేవకులను కాపాడు, మందిని కాపాడు, విశ్వాసాన్ని కాపాడు నాయన. అంతటి కూడా నీ కృపను కుమ్మరింపచ్చాయి, నీ ఆత్మను పంపించు, నీవే కాపాడండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఇస్రాయేలును కాపాడు దేవుడు, కొనుకొడు, నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది కనుక నీ ఆత్మచేత, నీ వాక్యము చేత, నీ కృపతో, నీ మహిమతో, నీ వెలుగుతో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, సంఘాన్ని, సేవకులు, సహవస్థ సమస్తమును కూడా దీవించి ఆశించి కాపాడి కనికరించి కృప చూపండి. నీ మాటలను ప్రభు నాన్న ప్రతి ఒక్కరి హృదయాలు నీరికట్టి ఫలింపజేస్తాడు, పెంచి మహిమ మీరు పొందమని ఈ ప్రార్థనలకించి ప్రతిఫలం దాయిచ్చామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించి వర్ధలింప చేయునుగాక. ఆమే. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, సైతానికి సర్వనాశన ప్రభు యేసుకు సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముందుకు కొనసాగాలని భారముతో బాధ్యత కూడినటువంటి ఈ కార్యక్రమాలు మీరు ప్రార్థన చేయండి. ప్రభు కృపలో ప్రభు ఇచ్చిందని బట్టి పరిచయం మనం ముందుకి నడిపించుకుందాం. ప్రభు మీ అందరికీ తోడై నడిపించి వర్తలింపచేయనుగాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.